కైరగూడెం కొత్త సర్పంచ్ గారు ముడ్డపల్లి ఉడ్డలింగాపూర్ సర్పంచ్ గారు రాజనగర్ రామారావు రామారావుపల్లి సర్పంచ్ గారు రామాజీపేట సర్పంచ్ గారు రామాజీపేట సర్పంచ్ గారు శ్రీరామ్ నగర్ ఉప్పమడుగు ఇట్క్యాల్ ఉప సర్పంచ్ గారు రైకల్ మండల్ ఉప సర్పంచులు అందరూ ఇక్కడికి రాగలరు. రైకల్ సర్పంచ్ ఏలూరి గంగారెడ్డి గారు గౌరవ కొత్తూరి రాజేశ్వరి సర్పంచ్ నాగపగూడెం తమ్ముడు భూక్యా అరుణ్ కుమార్ సర్పంచ్ మేడన తండ కాసుగండి వెంకటరమణ శ్రీధర్ ఉప సర్పంచ్ సోదరి అజ్మీరా శ్రీలత రేచ్పల్లి వర్తని ముగ్గురు వార్డు ముగ్గురు సార్ సార్ నా దగ్గరకు ఉండరు రమ్మన్నా పాంపర్తి లక్ష్మి సర్పంచ్ సోదరి లక్ష్మీదేవపల్లి పెద్దలు తోడేటి పుష్ప కోనాపూర్ ఇందయ్య ఉప సర్పంచ్ బట్టపల్లి సర్పంచ్ అర్పపల్లి గౌరవ వీర్పూర్ మండల సర్పంచులు హరీష్ ఉప సర్పంచ్ బీర్పూర్ ఉప సర్పంచ్ సోదరి ఆవునూరి సత్తావ రెండు
ఆశలోరే ఉప సర్పంచ్ సత్య అజ్మీర ప్రభాకర్ సర్పంచ్ చెర్లపల్లి సార్ 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 కాసారపు రమేష్ ఉప సర్పంచ్ సర్పంచ్ సార్ అంజాయ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ సార్ ఒక్క నిమిషం వెళ్ళాలి ఒక్కలేనికి ఒక్కళ్ళు రైకాల్ మండలం నుంచి వచ్చినటువంటి అన్ని గ్రామాల సార్ సార్ ఫోన్ ఫోన్ సార్ సింగర్ లైన్ పెట్టాపూర్ వార్డు సభ్యులు శ్రీరామ్ అయోధ్య తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొదటి మరియు రెండవ విడత
ఎలక్షన్ల తర్వాత ఆ ఎలక్షన్లో గెలిచిన ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లను ఉద్దేశించి ప్రసంగించడానికి, అదేవిధంగా సూచనలు ఇవ్వడానికి, సన్మానించడానికి సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి జిల్లాకు నియమించబడ్డ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులైన శ్రీ బసరాజ్ సారయ్య గారికి, ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీల మండలాధ్యక్షులు సోదరుడు పడాల తిరుపతి గారికి, సారంగాపూర్ మండలాధ్యక్షుడు గుర్రాల రాజేందర్ రెడ్డి గారికి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు మాజీ జెడ్పీటీసి కొల్ముల రమణ గారికి, ఎంపీపీ శ్రీమతి శారద గారికి, సోదరి పూర్ణిమ గారికి, మాజీ జెడ్పీటీసి పెద్దలు రమాదేవిక గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నూతనంగా ఎన్నిక కాబడ్డ సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికబడ్డ ప్రజాప్రతినిధులందరికీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా నిన్నటి వరకు మీ అందరి మద్దతుతోటి నేడు పెద్ద మేడతోటి శాసనసభ్యునిగా గెలిచిన నేను మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీలో 2014లో నేను చేరిన నాటికి 4 సర్పంచులు మాత్రమే ఉండేవి. ఎలక్షన్లలో ఎంపీటీసీలుగా మొత్తం కలిస్తే కూడా ఒక 5 మాత్రమే గెలిచారు. కౌన్సిలర్స్ 5 గెలవడం జరిగింది. గత 4.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, మన ప్రియతమ నాయకురాలైన కల్వకుంట్ల కవితక్క గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అన్ని వర్గాల్లో అభివృద్ధి పరచడంతో, అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శులైన బసవరాజ్ సారయ్య గారు వీరందరి నిర్దేశకత్వంలో ఇవాళ మన నాయకత్వాన్ని కూడా బలోపేతం చేసుకుని మీరందరి సహకారంతో ఒకవైపు 61,000 పైన ఓట్లతో గెలిపించడం జరిగింది. నన్ను అదేవిధంగా 65 గ్రామాలకు ఎలక్షన్లు జరిగితే అందులో 6 సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అందరు కూడా టీఆర్ఎస్ వాళ్ళే, ఒక్క ఉప సర్పంచ్ తప్ప. మరి ఈనాడు పోటీపడి సారంగాపూర్, బీర్పూర్, రాయకల్ మండలంలోని 65 గ్రామాలకు గాను 65 గ్రామాలకు గాను 43 గ్రామాల సర్పంచులు, 46 గ్రామాల ఉప సర్పంచులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలవడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. అందులో ఒకరిద్దరు ఎలక్షన్ల సమయంలో తటస్థులు ఉన్నా కానీ ఈ స్థానిక సంస్థలో, ఉదాహరణకు మైతాపూర్ అజారుద్దీన్ లాంటి యువకుడు నాకు మొదటి నుంచి మంచి పరిచయస్తుడు, సేవాతత్వరుడు, స్వచ్ఛంద సేవస్థులు ఉన్నాడు. ఎలక్షన్లకు ముందే నాకు వచ్చి మద్దతు తెలిపాడు. అలాంటి వారు కూడా ముందరు గెలవడం జరిగింది. మరి ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఎంతోమంది ప్రజాప్రతినిధులను గ్రామ గ్రామాన మన ప్రజలు ఓట్లేసి గెలిపించింది. రేపటి నాడు మనందరి పైన పెద్ద బాధ్యత ఉంది. ఇటు నా పైన కానీ, ఇటు మీ పైన కానీ నాయకులు, రేపటి మంత్రివర్గంలో కాబోయే మంత్రుల సహకారం, మన పార్లమెంటు సభ్యురాలు ఎంపీ గారి ఆశీస్సులు, మరి ఎప్పటికీ వారు మన వెంటనే ఉంటారు ఆడబిడ్డ. అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీలు అందరు సహకారం తీసుకొని అన్ని గ్రామాల అభివృద్ధికి, ప్రజలకు ఏ విధమైన అవసరాలు ఉన్నా కానీ, ఆపత్తి సంపత్తి ఏదో ఉంటుంది ఊళ్ళలో, అభివృద్ధి కాకుండా ఎన్నో అవసరాలు ఉంటాయి, ప్రతి దాంట్లో కూడా మనం చేదోడు వాదోడుగా ఒక కుటుంబ సభ్యులాగా ఉండి మనం మంచి పేరు తెచ్చుకొని
వాటిని ఇంకా బలోపేతం చేసి మన నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరినీ తెలియజేస్తా ఉన్నాం. ఇక జగిత్యాల ప్రతిపక్ష నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు పొద్దుగా లేకపోతే ప్రెస్ మీట్ పెట్టాలి, ఏదో చెప్పాలి. ఇవాళ కూడా మళ్ళీ ఏదో చెప్పారట. ఓసారి రిజర్వేషన్లు ఏదో 4 ప్రెస్ మీట్లు, ఓసారి కులాల వారిగా 4 ప్రెస్ మీట్లు, ఓసారి నిధుల గురించి 4 ప్రెస్ మీట్లు పెట్టాలే, ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఇది నేను 4.5 సంవత్సరాలను చూస్తూ ఉన్నా. ఇది విని విని పత్రికలలో రాతలు చదివి చదివి ఫోటోలు చూసి చూసి మన ఎలక్షన్ టైంలో ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పి మరి ఇలా మళ్ళా స్థానిక సంస్థల్లో కూడా రకరకాలుగా నిందలేసారు. ఉదాహరణకు మీరు చదువుకున్న విద్యార్థి చాలామంది యువకులు గెలిచారు. ఇవాళ ఎలక్షన్ 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం జరిగినాయి. 2014 స్థానిక సంస్థలు కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఇదే లెక్కలు జరిగితే మైతాపూర్ అప్పుడు కూడా జనరల్ అయింది, మోతే గ్రామం అప్పుడు కూడా జనరల్ అయింది, అదేవిధంగా పెంపేట్ల కూడా ఎస్సీ కాలే బీసీఓ జనరల్ అయింది పోయినసారి కూడా. ఈసారి కూడా అవి అదేవిధంగా జనరల్ అయినాయి. అయితే ఈ 3 గ్రామాల్లో దళితులకు అన్యాయం జరిగిందని చెప్పి 2 ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. మరి ఏ రకంగా న్యాయం? 2011 ప్రకారమే మీరు 2014 ఎలక్షన్ నడిపారు, 2011 జనాభా లెక్కల ప్రకారమే ఈ ఎలక్షన్లు జరిగినాయి. అంటే మీరు చేస్తేనేమో కరెక్ట్, ఇప్పుడు చేస్తేనేమో అధికారులు తొత్తులేనని చెప్పి అభాండాలు వేయడం, అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రకరకాలుగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇక చెప్తా ఉన్నారు చెక్ పవర్ల విషయంలో. ఉప సర్పంచ్ పదవి అనేది ఏదో కొత్తగా మనం తీసుకొచ్చింది కాదు, ఉప సర్పంచ్ కూడా కొన్ని అధికారాలు గతంలో కూడా ఉండే. అప్పుడు కూడా ఉప సర్పంచ్కు రిజర్వేషన్ పెట్టలే, ఇప్పుడు కూడా లేవు. చెక్ పవర్ ఇచ్చినంత మాత్రాన ఏదో ఉన్నత వర్గాలకు ఇచ్చినని మాట్లాడుతున్నారు. ఉప సర్పంచులు చాలా చోట్ల కూడా బలహీన వర్గాల వాళ్ళే గెలిచారు. ఈవెన్ సర్పంచులు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు జనరల్ అయిన చోట ఈ కాంగ్రెస్ నాయకులకు ఎక్కువ మంది బంధువులు ఉన్న గ్రామం అర్పపల్లిలో ఒక దళిత యువతి ఇవాళ జనరల్లో గెలిచింది, ఆ టీఆర్ఎస్ నాయకులు గెలిపించారు. మరి బలహీన వర్గాల వాళ్ళు కూడా జనరల్ సీట్లలో గెలిచారు. అంటే ఇక్కడ కూర్చొని తప్పుదోవ పట్టించడానికి ప్రెస్ మీట్లు పెడితే ఎవరు కూడా అని నమ్మట్లేదు. టీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంటుంది. బడుగు బలహీన వర్గాల నాయకులు ఎక్కడ బలంగా ఉన్నా కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఉదాహరణకు మంగళలో జనరల్ సీట్ అయినా కానీ పార్టీ నాయకులు సపోర్ట్ చేసి పోటీ చేస్తే ప్రచారానికి కూడా వెళ్ళి రావడం జరిగింది. ఈ రకంగా ఎన్నో చోట్ల వెళ్ళినాం కాబట్టి ఇప్పటికన్నా ఈ అసత్య ప్రచారాలు మానాలి. ఇవాళకి ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదే కులాల మీద మళ్ళీ మాట్లాడారని తెలిసింది. దీన్ని నేను టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నిన్నటి వరకు, ఇప్పుడు శాసనసభ్యునిగా పూర్తిగా నేను ఖండిస్తూ ఉన్నా. ఇప్పటికైనా ఈ దుష్ప్రచారాన్ని అసత్య ప్రచారాన్ని ఆపాలని చెప్పి గౌరవ ప్రతిపక్ష నాయకులకు పెద్దలకు నేను వినయపూర్వకంగా నేను మరొకసారి ఈ సభ ముఖాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇంకా పోతే ఎన్నోసార్లు చెప్పారు ఆ పార్టీ వాళ్ళు గెలిస్తే ఈ పార్టీలోకి తీసుకున్నారు, లేకపోతే గులాబీ కండువాలు వేసుకుంటేనే గెలుస్తారని చెప్పి పదే పదే చెప్పింది ఒకటే. ఇవాళ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చింది, ఇక్కడ నేను గెలిచిన మా గులాబీ కండువా వేసుకున్న వాళ్ళని గెలిస్తే కలిసి పనిచేస్తాం, అభివృద్ధి చేయడానికి మంచిగా అనుకూలంగా ఉంటుందని చెప్పడమే తప్ప ఎక్కడ కూడా ప్రతిపక్షం వాళ్ళు ఉంటే అభివృద్ధి చేయము అని చెప్పి ఏనాడు చెప్పలే. ఎక్కడైనా దీనికి నేను సవాల్ విసురుతున్నా, ప్రతిపక్షం వాళ్ళు గెలిస్తే అభివృద్ధి చేయమని చెప్పి ఉంటే నేను దేనికైనా సిద్ధమని చెప్పి నేను సవాల్ విసురుతాను. మరి వాళ్ళేమో ఆ రకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో కూడా స్థానికంగా ప్రతిపక్ష సభ్యులు వాళ్ళే ఉండి చైర్మన్గా వారి కుటుంబ సభ్యులు ఇప్పటికి ఉన్నారు. మరి 50 కోట్ల రూపాయల నిధులు ఒక్క జగిత్యాల పట్టణానికి తెచ్చినాం. ఇక్కడ ఎస్కేనా డిగ్రీ కాలేజ్ నుంచి జమా మంచి దానికి బ్రహ్మాండమైన రోడ్ వేసాం. టౌన్ హాల్ కళాక్షేత్రానికి 1 కోటి రూపాయలతో అభివృద్ధి చేసుకుంటున్నాం, పనులు చాలా అవుతున్నాయి. జగిత్యాలకు లైబ్రరీ ఇచ్చినాం, కిలా అభివృద్ధి చేసుకుంటున్నాం, చెరువులు తవ్వినాం. ఇక్కడ కూడా చెరువులు తవ్వినాడు మినీ ట్యాంక్ బండ్ చేస్తే
జగిత్యాల కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఆలోచించలే, చింతకుంట చెరువు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. అక్కడ కౌన్సిలర్లు చుట్టూ కాంగ్రెస్ వాళ్ళే, లేకపోతే తెలుగుదేశం వాళ్ళ అయినా కానీ ఎన్నడూ ఆలోచించాలి. చింతకుంట చెరువునే మనం మినీ ట్యాంక్ బండ్ కింద పెట్టుకున్నాం. అంతేగాని సర్పంచ్ మోతే సర్పంచ్ ఎవరో టీఆర్ఎస్ పార్టీనో లేకపోతే తిప్పరపేట సర్పంచ్ అనో మోతే చెరువును పెట్టలేము. మినీ ట్యాంక్ బండ్ కింద మోతే చెరువు దగ్గర ఉన్నా కానీ చింతకుంట చెరువు అనువుగా ఉంటుంది కాబట్టి చింతకుంట చెరువునే మనం మినీ ట్యాంక్ బండ్గా 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంటున్నాం. అంటే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినాం కాబట్టే ఈనాడు ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సబ్స్టేషన్ కాదు కదా, ఒక ట్రాన్స్ఫార్మర్ వేయాలంటే వీళ్ళ కనసైగలు జరిగేటి. ఇవాళ జగిత్యాల పట్టణంలో 2 కోట్లతోటి సబ్స్టేషన్ పనుల నిర్మాణం జరుగుతూ ఉంది. ఎలక్షన్ కోడ్ ఉన్నదని చెప్పి ఎందుకైనా మంచిది, ఎంపీ గారు కూడా బిజీ ఉన్నారని చెప్పి శంకుస్థాపన చేయకుండా పర్లేదు. అది టైం బౌండ్ ప్రోగ్రామ్, ఫిబ్రవరి లోపల అయిపోవాలి. ఐపీడీఎస్ స్కీమ్లు వచ్చింది, పనులు ప్రారంభించమని చెప్పిన శాసనసభ్యులు నేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. 2 కోట్ల రూపాయల వరకు, ఒకటి కాదు రెండు కాదు, 2 కోట్లతోటి మనకు కావాల్సింది జగిత్యాలకు నిరంతర విద్యుత్తు, కరెంటు కావాలి, వెలుగు కావాలి. అంతేగాని అక్కడ నా బండరే ఉండాలి, శిలాపలకే ఉండాలి, ఆలోచించలే. మీరు గతంలో రాజశేఖర రెడ్డి గారు వస్తే 100 శిలాపలకాలు జగిత్యాల పెట్టేయించి ఊరూరా చెరువు చెరువు పెట్టిన చరిత్ర మీది. ఆనాడు ఏనాడు తప్పు పట్టలేదు, అవి చేస్తేనేమో కరెక్ట్, ఇవాళనేమో అధికార పార్టీ ఏది చేసినా తప్పు పట్టడం, శాసనసభ్యులు ఏం చేసినా తప్పు పట్టడం, ఎంపీ గారు చేసినా తప్పు పట్టడం, ఈ రకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి అది ప్రజలు చూస్తున్నారు. మరి 3వ విడత కూడా రేపటి నాడు జగిత్యాల మండలంలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే చాలా చోట్ల గతంలో ఎన్నోసార్లు వచ్చి చెప్పారు, అయినా కానీ చాలా గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ నాయకులే పోటీ పడుతూ ఉన్నారు. చాలా కాంగ్రెస్ నాయకులు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఉన్న గ్రామం లక్ష్మీపూర్లో కానీ ఉపాధ్యక్షుడున్న తిప్పనపేటలో కాంగ్రెస్ కాండువా వేసుకున్న వాళ్ళు సర్పంచ్కు పోటీ చేయడానికి కూడా సిద్ధం కాలేదు, ఈరోజు పోటీలో లేరు. ఇంత గొప్ప నాయకులు అని చెప్తారు, పెద్ద కేడర్లు అని చెప్తారు, కేసీఆర్ గారి గురించి మాట్లాడతారు. వాళ్ళ సొంత గ్రామాలలో గెలుపోవడం సహజం, ఎవరైనా గెలుస్తారు ఎవరైనా ఓడిపోతారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళు సర్పంచ్ పోటీ చేయట్లే, లక్ష్మీపూర్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇద్దరు పోటీ పడుతున్నారు. అదేవిధంగా ఉప సర్పంచ్ని తిప్పనపాటిలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని నిన్నటి వరకు నాకు అవిశ్రాంతంగా సపోర్ట్ చేసి ఇప్పుడు కూడా గులాబీ కండువా కప్పుకొని ఇద్దరు ప్రచారం చేసుకుంటారు. అంటే వాళ్ళ ఎంపీపీ వైస్ ఎంపీపీ ఉన్న చోట కూడా అభ్యర్థులు పెట్టుకోలేని పరిస్థితి. అలాంటి వాళ్ళు పదే పదే విమర్శించడం తగదు టీఆర్ఎస్ పార్టీని. ఇది ప్రజాస్వామ్యం, నిలబెట్టాల్సింది, గెలవాల్సింది. మరి ఇంకా వాళ్ళు గెలిచిన చోట కొన్ని చోట్ల దొంగదారిని గెలుస్తున్నారు, ఫోన్లు చేసి గెలిపిస్తున్నారు. కొన్ని చోట్ల మన అంతా కొత్త రక్తం, కొత్త వాళ్ళం, నేను కూడా కొత్త, చాలామంది కాబట్టి వాళ్ళు పాత అనుభవంతో అనుకుని పాత సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి అక్కడిక్కడ మ్యానిపులేట్ చేసి ఈ మాత్రం 20% గెలిచినారు. అంతేగాని 75% ఇప్పటి జరిగిన 3 మండలాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీలో గెలిచిండ్రు. రేపటినాడు జగిత్యాల మండలంలో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన గులాబీ కండువా వేసుకుని ఓట్లు అడుగుతున్న మన వాళ్ళే గెలుస్తారని చెప్పి పూర్తిగా విశ్వసిస్తూ మీడియా ద్వారా కూడా జగిత్యాల మండల ప్రజలందరినీ కోరుతా ఉన్నా, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకున్న వాళ్ళు గెలిపించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే అభివృద్ధిలో చేయడంలో ముందుంటారు, ప్రజల సమస్యలు తీర్చడంలో ముందుంటారు, కలిసి పనిచేయడంలో ముందుంటారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులను గులాబీ కండువా వేసుకుని ఓట్లు అడుగుతున్న వాళ్ళని గెలిపించాల్సిందిగా జగిత్యాల మండలంలోని 34 గ్రామాల ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ, మరొక్కసారి ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ పెద్దలు బసవరాజ్ సారయ్య గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత సంవత్సరంన్నర నుండి కూడా వారి అనుభవాన్ని అంతా కూడా రంగరించి నాకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మనం వేసుకున్న బూత్ కమిటీలు ఏ రకంగా చేయాలని చెప్పి ఎంపీ గారితో పాటు వారు ఇటు భానుప్రసాదరావు గారు నా విన్నంటి ఉండడం వల్ల ఇలా మన పార్టీ బలోపేతమైంది, నాకు ఇంత పెద్ద మెజారిటీ వచ్చింది, దానిలో వారిది కూడా సింహభాగం ఉందని తెలియజేస్తూ వారికి హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తూ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం
కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. ఈనాడు చాలా మెదక్ సంచాయతీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎలక్షన్లో కాంటేసిన వ్యక్తి నేను. ఇలా యూత్ను ముఖ్యంగా మీ అందరి ఆదర అభిమానంతో కష్టపడి 24 గంటలు కష్టపడి కుమార్ గారు అజయ్ కుమార్ మీ ఎమ్మెల్యే గారు అంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి మీ అందరి కష్ట సుఖాలుగా మీలో ఒక ఇంటిగా మీ ఇంటి వ్యక్తిగా ఉండి తోడుగా ఉన్న పనిచేసే వ్యక్తి. చూసిన తర్వాత వారు కూడా చాలా దుస్తంగా అనిపించింది. రాని అన్నాను, నువ్వు కూడా 20 సంవత్సరాలు దుస్తంగా ఉన్నావు బిడ్డ అనుకున్నా. ఎందుకంటే అలాంటి వ్యక్తులు వచ్చి మా సోదరుడికి దాంతో ఒక కవిత్వం ఎట్లా ఉంది, కవితతో పాటు ప్రభుత్వం అనేది అండగా ఉంది. కానీ సర్పంచులు ఉప సర్పంచులు వాళ్ళు ఉన్న ఒకటే విజ్ఞప్తి మీ అందరికీ, వేదిక పైన అనుభవం ఉన్న వ్యక్తులు ఎంపీపీలు ఉన్నారు, జెడ్పీటీసీ సీనియర్ ఉన్నారు, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, సీనియర్ పార్టీ నాయకులే కాకుండా ఉద్యమంలో పనిచేసిన చురుకైన తెలంగాణ ఉద్యమకారులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి, మీ ముందు కనబడుతున్నారు. కానీ ఉద్యమం చేసి తెలంగాణ సాధించి ఈ ప్రాంత ప్రజలందరికీ అన్ని రంగాల్లో ముందు తీసుకోవాలి, బంగారు భవిష్యత్తు తీసుకోవాలని మన గౌరవ ముఖ్యమంత్రి చేసిన కార్యక్రమానికి మీరందరూ పిల్లర్స్. ముఖ్యమంత్రి ఏం చేసినా గ్రామ సాధించి స్టార్ట్ చేయలేదు. గ్రామంలో సర్పంచ్ గారు అంటే ఏదో ఆశా సమాజ సర్పంచ్ గారు, ఇప్పుడు గత సర్పంచ్కి సర్పంచ్ చాలా వ్యత్యాసం ఉంది. కానీ వ్యత్యాసాన్ని ఇప్పుడున్న పెద్ద పెద్ద నాయకులందరూ ఉపన్యాసాలు ఇప్పుడే పేర్కొని చెప్పినట్టుగా ఇప్పుడే చెప్పడం జరిగింది. పెద్ద జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు వారు సొంత ప్రజలకు వచ్చారు, ఆర్ నిర్ణయం కాదు, వారు బాగా తెలుసు. అలాంటి వ్యక్తులు ఇలాంటి ఎందుకంటే చట్టాన్ని ఏ విధంగా చేసిండు, చట్టంలో ఏ విధంగా పొందాం చేసిండు, సర్పంచ్ గారి యొక్క విధులు ఏంది, ఉప సర్పంచ్ గారు ఎందుకు విధులు ఏంది అనే విషయాన్ని, ఇదివరకు సర్పంచ్ ఉంటే ఉప సర్పంచ్ కొన్ని విధులు తక్కువ ఉండేది, ఇప్పుడు సమానంగా వారిని కల్పించాలి. ఏ చిన్న అవకతవకలు జరిగిన వార్డు సభ్యులు సర్పంచ్ ఉప సర్పంచ్ ఒక కుటుంబంలాగా, ఇవన్నీ 5 ఏళ్ళు ఉన్నాయి కదా, 5 ఏళ్ళు కలిసిగా మనం భోజనం చేసేది, 5 ఏళ్ళు కలగడం భోజనం కష్టం ఇబ్బంది అవుతుంది. ఏ వేలు కానీ ఇబ్బంది అయినా మనకు భోజనం చేసి చాలా ఇబ్బంది అవుతుంది. అంటే సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులందరూ కూడా ఒక కుటుంబం సంబంధించిన గ్రామానికి, ఆ గ్రామ ప్రజలు ఏం చేసిన ఈరోజు అంటే సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఓటింగ్ ద్వారా ప్రస్తుతం ఓట్లు వేసారు కదా, ముందే మైండ్లో ఫిక్స్ చేసుకున్నారు, ఓహో ఈ వార్డు అయితే ఈ వ్యక్తి అయితే మా వార్డు సభ్యులు అయితే నా వార్డుకు బాగుపడుతుంది, ఇతని సర్పంచ్ చేస్తే నా ఊరు బాగుపడుతుంది, ఈయన ద్వారా ఎమ్మెల్యే గారి దగ్గర పోవడం నాకు ఈజీగా ఉంటుంది, నా కష్ట సుఖాల్లో వీరు తోడుగా ఉంటారు, ఆ తోడుకు ఎమ్మెల్యే గారి అండగా ఉంటుంది, వారు అండ ఉంటే మన ఊరుకు మనకు అందరికీ కూడా మంచి జరుగుతాయని ఒక దృఢమైన విశ్వాసంతో ఎన్నికలు నామినేషన్గానే సెలెక్ట్ చేసుకుని ఉందరు. ఒక ఈయన ఏదో బాగుంటుందని ఒక ఆలోచనతో మైండ్లో పెట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఓటింగ్ ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది కనుక ఆ ఓటు దాని ఎన్నిక జరిగినందరు అంటే ఎంత సుదీర్ఘంగా గ్రామం కొరకు వాడు కొరకు మనిషి కొరకు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా మనల్ని ప్రిల్ చేసి సాధించి పెట్టుంటో ఆ తెలంగాణలో మనకు అన్ని ఫలాలు అందే విధంగా ఈ వార్డు మెంబర్ ఈ సర్పంచ్ ఉప సర్పంచ్ బాగుంటుందని ఆలోచనతోటే ప్రజలు మిమ్మల్ని ఎంపిక చేసే విషయాన్ని దయచేసి మీరందరూ కూడా గమనించవలసిన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాయి అందరికీ. అందుకే మా బాధ్యత ఎమ్మెల్యే గారి కానీ నాది కానీ వేదికపైన మండల పార్టీ అధ్యక్షులు వాళ్ళ అనుభవం ఉంది, వాళ్ళ సలహా తీసుకో తప్పేం కాదు. కానీ ఏదేమైనా సరే ఈరోజు మన ఊళ్ళో ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా అది ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోవాలంటే గ్రామ సర్పంచ్ గారు గ్రామంలో తీర్మానం చేసి పంపించాలి. తీసినప్పుడే ముఖ్య ఎమ్మెల్యే గారు చాలా ఈజీగా అవుతుంది, స్థానికంగా ఉండే పరిస్థితి మీకు అవగాహన ఉంది, ఆ గల్లీలో ఏముందో ఆ వార్డులో ఏముందో విషయాలు మీకు అవగాహన ఉంది, ఆ వార్డులో మన ఎలక్షన్ జరిగిన తర్వాత ఎన్నికలు మీరు చాలా చూశారు. రాష్ట్రంలోనే మన ఎమ్మెల్యే గారు బూత్ కమిటీ చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే గారని గుర్తుకు చెప్తాం. ఆ బూత్ కమిటీ చేసినప్పుడు ఎలక్షన్లో ఇంటిని తిరిగా మీరు కష్టపడ్డారు, లే అనుభవీలు ఎందుకు రావు, ఒక ఆర్డినరీ పర్సన్ కాంటాక్ట్ చేయాలి వారి మీద. ఇంకా పక్క సతీష్ ఉన్నాడు, ఆయన పార్టీ ఎంతో తెలుసు మీకు, ఆ బలం ఎంతో తెలుసు, అలాంటి వ్యక్తులు 70-80 వేలు ఇచ్చి అంటే అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, వేరే అనుకోదు. కానీ ఈనాడు ఒక బలమైన శక్తిగా ఉన్న వ్యక్తిని ఇన్ని పర్యాలకు గెలిచి ఓడిన వ్యక్తి కూడా ఆయన ఎదిరించాలంటే దానికి కారణం మీరే.
గ్రామాలలో వార్డులలో వివిధ ఎద్దులతో గ్రామ పంచాయతీ ఎన్నికలు వివిధ కష్టాలు పనిచేసి అంతగా ఎక్కువగా ఆ బూత్లో ఎంతమందికి ఓటు హక్కుందో ఆ ఓటు సంఖ్య పోయి పెంచిన వచ్చిందా లేకుంటే ఇంతకుముందు ఒక వ్యక్తి వచ్చాడు ఒక రైతు చనిపోయాడు అతను సాయం కావాలని రైతు బంధు ఇలాంటి కార్యక్రమాలు కూడా తర్వాత కళ్యాణ లక్ష్మి విషయంలో అనుకోండి ఓళ్ళు పెంచాలనుకోండి కర్మకాలే భర్త చనిపోతే ఆడపడచ్చు అనుకోండి అంతేకాకుండా కర్మకాలు పుట్టుకతోనే కానీ యాక్సిడెంట్లే కానీ ఏమైనా ఎక్కువ వికలాంగుడు కూడా కానీ ఇన్ని రకాల మన ఉండే కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమం ఎవరికి అందలేదు అనే విషయం మీకు మైండ్లో ఉంది ఆ వ్యక్తి న్యాయం చేయాలంటే గ్రామ పంచాయతీ తీర్మానం చేయాలనేది ముందు కనుక తీర్మానం చేసి ఎమ్మెల్యే గారు అయితే చాలా ఈజీ అయిపోతుంది అందులో కూడా అటు ఇటు ఉన్నారు కానీ ఈనాడు స్వచ్ఛంద ఇంతమంది సన్మానం చేసినట్టే ఎంత కష్టపడి ప్రజలు ఎంత విశ్వాసం ఉంటే మీరు ఎంత గెలిచి వెళ్ళి నాకు తెలిసిందంటే చాలా వరకు మనదంటే మనకే పోటీ జరిగింది ఆ పోటీలో కూడా ఈ విధంగా పోటీ చేసి నామినేషన్గా తెల్లారి ఫిక్స్ చేసుకున్నారు ఓటర్స్ అంతా గీతను అయితే మనకు నచ్చుతుంది అందుకే సెలెక్షన్ ఎలక్షన్ ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకుని ఎలెక్ట్ చేసుకుంటే విషయం సెలెక్ట్ అంటే ఆ విధంగా జరిగింది అలాంటి విషయాన్ని ఏదైనా గెలిచినా వాళ్ళు ఓడిపోయినా అని అలా పెట్టుకోక దయచేసి ఇది గ్రామాలు ఇది సిటీ కాదు ఇది నా వ్యక్తి ఎందుకంటే నా అనుభవం ఉంది నేను మున్సిపల్ కౌన్సిలర్ కాకుండా నేను పార్టీలో 14 సంవత్సరాలు జిల్లా పార్టీ పనిచేసినాక గ్రామాలు తిరిగినప్పుడు ఏ విధంగా ఉంటే ఒక గీత పెడతారు వాళ్ళు ఆ గీత అటు ఈ గీత పెడతారు అలాంటి తగుకు పోకుండా పార్టీ ప్రతిష్టను మన నాయక ప్రతిష్టం పెంచాలంటే ఆ ఊరు బాగుపడాలంటే ఓడిపోయిన వారిని అందరం ఒకసారి కూర్చొని మాట్లాడదు దయచేసి ఎన్నికల తర్వాత మనం అయిపోయింది ఘట్టం అయిపోయింది ఈ రోజు నుంచి ఊరు మనందరిది మన ఊరికి ఏం కావాలంటే మనందరం కూర్చొని మాట్లాడటం అనే విషయాన్ని వార్డు మెంబర్లు కానీ గెలిచినా కానీ ఓడిపోయినందుకు కూర్చొని మాట్లాడితే ఆ ఊరు వాతావరణం మార్పు వస్తుంది పంతాలకు పోతుందని కోరుతున్నాను పంతాలకు పోతే సాధించేది ఏం లేదు నువ్వెంత నేనంత ఏం సాధించుకోలేవు నీ జాగ్రత్త నువ్వు ఉంటూ నా జాగ్రత్త నేను ఉన్నట్టు కానీ ఒక గెలిచిన ఒక అట్టు ఒక మెట్టు దిగి మాట్లాడితే అతను పెద్దగా అరే పాప గెలిచి కూడా నాగరికి వచ్చి నన్ను ఊరు గురించి ఆడుతున్నారు నాకు కూడా బాధ్యత ఉంది నేను కూడా ఓటర్స్ ఏదో చేస్తానని మాట్లాడచ్చా కానీ ప్రజల్లో నన్ను విశ్వాసం ఇచ్చుకోకుండా అతన్ని గెలిపించు అనేవి నేను నేనుకున్న బాధ్యత వచ్చి అతను కూడా తగ్గి మనతో మాట్లాడే అవకాశం ఎక్కువ ఉన్నాయి అలాంటి వార్డు మెంబర్ కానీ ఉపసర్పంచ్ గారు సర్పంచ్ గారు దయచేసి ఈ రోజు నుంచి ఆ కార్యక్రమం స్వీకరించి వారి ఇంటికి టీ తాగ కార్యక్రమం కనీసం ఎవరైనా ఓడిపోయినా ఇంటి ముందు టీ తాగండి మీరే పోయి తప్పేం కాదు తాటు మీద తర్వాత మన సర్పంచ్ మన అవసరం ఉంటుంది కదా మళ్ళీ టీ తాగుతాం ఆయన ఇంటికి పోయిన ఊళ్ళో ఎంతో వచ్చారం మార్పు వస్తుంది చూసా గెలవంగానే ప్రజల కోసం వాళ్ళంతా కలిసి పనిచేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఎందుకు పనిచేస్తున్న విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారు తర్వాత దయచేసి మీరందరూ కూడా వేరే విధంగా పంతాలకు పట్టుదల పోకుండా ఎన్నికలకు ఆమనుకుంటాయి నేను గెలవాలి నేను గెలవగలను ఎందుకంటే నేను కూడా 6 సార్లు 4 సార్లు మీ మున్సిపాలిటీ పోటీ చేసిన వ్యక్తి కనుక అనుభవం ఉంది దయచేసి మీ నాయకుడి పైన ఎంత విశ్వాసం నమ్మకం ఉందో డాక్టర్ గారు ఎందుకు ఎంత కొట్లాడుతారో అంత అభిమానంతోటి మీరు దయచేసి గ్రామాల్లో తగులు లేకుండా పంచాయతీ లేకుండా భేదాపం లేకుండా వచ్చే ఫలాల్ని అడ్డు రాకుండా అందే విధంగా ఉండాలంటే మనం ఊరంతా కలిసి కలిసిగా ఉండాలి కలిసి పెట్టి ఉండాలి 9వ రాష్ట్రం ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారు స్వయంగా కూర్చుండి గ్రామాలే ప్రశ్న ఉన్నప్పుడే రాష్ట్రం పట్టు జిల్లా రాష్ట్ర ప్రశ్న ఉంటుంది ఆలోచనతో ఓ దృఢమైన విషయంతో అన్ని రంగు వాళ్ళు వద్దండి అన్ని వర్గాలతో మాట్లాడి న్యాయంగ నిపుణులతో మాట్లాడిన తర్వాతనే చట్టం రూపొందించి ఈయన చట్టం అయిపోయిన తర్వాత ఎన్నికలు మీరు వచ్చారు ఎంత స్పీడ్గా మీరు అధికారులు వస్తాయో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి మీ అందరికీ ఆ ఇబ్బందులకు దిగుదలంటే అందరు కలిసిమెలిసిగా ఉండాలి ఏదైనా తీర్మానం చేయమంటూ ఇన్నిటిగా ఉండాలి పట్టుదలతో నేను చెప్పింది వినాలి నేను చెప్తే వినపం అనే పంతాల పోతే కొన్ని ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది చట్టపరంగా చట్టాన్ని మించి చేయాల్సి ఉండలేదు అది కూడా మీరు పరిగణన తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దాన్ని ఎదిరించాలంటే కాస్త ఊళ్ళో ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడే ఉంటే పాపం వాళ్ళందరూ ఓడిపోయిన తర్వాత ఇంకా ఏం చూస్తలేదు అన్ని ఎలక్షన్లు మనకు అన్ని సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయా నెక్స్ట్ సహకార సంఘ ఎన్నికలు వస్తున్నాయి సహకార ఎన్నికల తర్వాత ఇమ్మీడియట్లీ పార్లమెంట్ ఎలక్షన్ రాబోతుంది మన కవిత అక్క గారికి కవిత ఎన్నికలు కానీ ఇమ్మీడియట్లీ ప్రజాసంఘం మళ్ళీ పార్టీ టికెట్ పైన ఎంపీటీసులు జడ్పీటీసులు మన జిల్లా పరిషత్ చైర్మన్లు తర్వాత ఇప్పుడే మన ముఖ్యమంత్రిగా అన్ని గతంలో పనిచేసిన అందరు రాజీనామా ఇవ్వండి ఏదైతే ఎన్నికల్లో గౌరవ శాసనసభ్యులు యాక్టివ్గా ఉండి అన్ని రకాల కష్ట సుఖాల్లో తోడుగా ఉండి సహకరించరో పార్టీ పరంగా పార్టీ నాయకత్వాన్ని
శిరసాన్ని పనిచేసిన వారందరికీ గుర్తించడానికి ఇప్పుడే సర్వేలు మొదలైనవి. అయ్యో నేను సర్పంచ్ కాకపోతే నేను బాధపడలేదు, ఎంపీసీలు అవకాశాలు అవ్వచ్చు సార్ ప్రకారంగా, జడ్పీటీసీ అవకాశాలు అవ్వచ్చు, సహకార సంఘ ఎన్నికల అవకాశాలు అవ్వచ్చు, ఇవన్నీ కాకుండా ప్రభుత్వంలో ఎన్నో రకాల నామినేట్ పోస్ట్ వస్తున్నాయి. మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు మీకు ఉన్నారు, మీ ఇద్దరి అండతోటి సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే దేశ గ్రామాల్లో ప్రశాంత పరిస్థితి ఏర్పడినప్పుడే బాగుంటుందని కోరుకుంటూ రాజకీయ నాయకులు వివిధ రాజకీయ పార్టీ ఎన్నో రకాల మాట మాట్లాడుతాను. ఆ మాటలకు చేతులు ఏంటి పని కాదు, మాటలు వేరు చేతలు చేయటం వేరు. మన ప్రభుత్వం, మన పార్టీ, మన నాయకుడు మాటలు కనుక చేతలు చేసే మన నాయకుడు చేతలు మంచి కనుక, అందులో మన ఎమ్మెల్యే గారు కూడా అలాంటి వ్యక్తే కనుక, 4 సంవత్సరాల నుండి ఎంత కష్టాలు సుఖాలు పడ్డా తెలుసు మీకు, అని ఇబ్బందులు పడ్డా కవిత గారిని పట్టుకొని ముఖ్యమంత్రిని పట్టుకొని మనం మీ అందరినీ కాపాడుకున్న ఎంతో రకాల మీ అమ్మతో చేదోడుగా వాదండి. నేను ఉన్నప్పుడు తప్పనిసరి వారు ఈ 5 సంవత్సరం ఉండాలంటే సర్పంచ్ ఊళ్ళో ప్రశాంతంగా ఉండాలి, ఉన్నప్పుడే వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీలో ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. ఎంపీ ఎలక్షన్లు వస్తాయి, ఎంపీ ఎలక్షన్లు కూడా మరి 60 ఎలక్షన్లు అయిపోయిందా మంచిగా నిద్రపోతే కవిత గారికి తెలుస్తుంది ఆమె రిజల్ట్ వస్తాయి. మరి బూతులు కానీ తెలిస్తే మన బండారం బయటపడదు కదా, బట్టి కాదు కదా ఏ ఊళ్ళు ఎన్ని ఊళ్ళు వచ్చినాయి ఏ పోతే ఎన్ని ఊళ్ళు తెలుస్తుంది. అంటే అంతకు ఇంకెక్కువ రెట్టుగా పనిచేసి 60కి ఓట్లు పెంచాలా తగ్గించాలా, పెంచేప్పుడు మన గౌరవం పెరుగుతుంది కదా. మన మాట పలాని పోయినప్పుడు అదే నాకు చాలా నా 7 అసెంబ్లీలో జగిత్యాల అసెంబ్లీ అత్యధిక ఓట్లు ఇచ్చిన జరిగింది. గత ఎన్నికల పోటీ చేసిన తక్కువ ఓట్లు వస్తే ఈసారి నన్ను అక్కడ ఎమ్మెల్యే గెలిపించిన నాకు అత్యధిక ఓట్లు వచ్చినాయి విషయంతో ఇంకెక్కువగా ఈ ప్రాంతాన్ని పట్టించుకొని మిమ్మల్ని అందరి కష్టసుఖాలు ఉండడానికి మరి కవిత అక్క గారికి కూడా సహకారం మీ అందరికీ ఉండాలంటే సుమారు దాని నుంచి 60 నుంచి 80 దాటే వరకు ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని మీలందరికీ విజ్ఞప్తి చేస్తూ అది దాన్ని దృష్టి పెట్టుకుని పనిచేయాలని కోరుకుంటూ రాజకీయ నాయకులు చాలా ప్రతిపక్ష పార్టీ ఊరుతుంటాయి. నేను చెప్పాను కదా మాటలకు చేతలు వేరేని, ఎన్ని మాట్లాడిన ఇప్పుడు ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే చెప్పారు నేను 4 సంవత్సరాలు పేపర్లు చూసి చూసి నాకు కళ్ళు పోయినాయి, ఫోటోలు చూసి కళ్ళు పోయినాయి. ప్రజలు మాత్రం తీరు చరక్క ఇచ్చారు, ఎవరు 60 వేలతో మెజార్టీ ఇస్తారని ఎవరు ఊహించాలి, నేను కూడా ఊహించాలి. ఓ 10 వేలతో వెళ్తే మా ఎక్కువ అనుకోండి అయితే బాబు మన ఎమ్మెల్యే నన్ను ఆపణ చేసిన పర్వాలేదు. మన వాస్తవం ఎందుకంటే రాజకీయ అంచనాలు చేశాను మీకు పెద్దవారు సీనియర్ నమ్మకం నీకు, నేను లోకల్ కాదు కదా, ఎందుకంటే ఆ వ్యక్తి ఎదురు వ్యక్తి కూడా అంత బలమైన వ్యక్తి కనుక నేనంటే నేను ఊహించుకున్నది. ఎందుకంటే నేను కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి, కాస్త కొంచెం అనుభవం ఉంది. అనుభవ దృష్ట్యా నేను బయసాలు చెప్పినా నేను, కానీ రియల్గా అది అది మీ అందరి కృషి మీ అందరి కష్టం రియల్గా అది పార్టీ పరంగా మరవలేని చరిత్రలే మరవలేని సోనాక్షతో లింక్ ఇచ్చిన విధంగా మన డాక్టర్ గారి ఎన్నిక రియల్గా వారు కూడా జీవితంలో మిమ్మల్ని ఎవరు మర్చిపోయే పరిస్థితి ఉంది. హైదరాబాద్ అంటే అమ్మని హైదరాబాద్ అని అంటాను, అంత భయపెట్టారు మీరంతా. భయం మీనింగ్ అయితే అభిమానం ఇచ్చారు హైదరాబాద్ అబ్బాయి ఎందుకన్నా హైదరాబాద్ నాకేం పని ఏమైనా ఉంటే సొంతగా బిడ్డ వస్తా కానీ హైదరాబాద్ ఉండదలుచుకోలే నా కష్టంగా నాకు నా తోడుకుట్లు అనుకున్నారు అది చేదోడుగా ఉండి 24 గంటలు వాళ్ళతో ఉండాలని ఒక ఆతృత ఆలోచన ఉన్న ఎమ్మెల్యేను గెలిపిస్తున్నారు. రియల్గా అదృష్టవంతం మీరంతా చాలా అదృష్టవంతం, ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలతో పనిచేసిన వ్యక్తి నేను, చాలామందితో మాకు పనిచేసిన వ్యక్తి, ఒక 50 మంది ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి నేను, చాలా ఇట్లా కూర్చుంటే మాట్లాడే వ్యక్తి నేను ముఖ్యమంత్రులతో. కానీ చాలామంది 6 ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రజలతో ఉండాలి, ప్రజలతో సావా బతుక ఉండాలి, వాళ్ళ కష్టంగా నేను కూడా ఉండాలి అనే ఒక వ్యక్తి దొరకడం రియల్గా మీరు అదృష్టవంతులు. ఇంకో అదృష్టం దగ్గర యంగ్స్టర్ బాగా గెలిచారు అందరూ, 20 ఏళ్ళ వరకు మన ఎమ్మెల్యే గారికి డోకా లేదు నా అనుభవంలో అయితే, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పునాది కట్టుకుంటే ఎన్ని మట్లని కట్టచ్చు మనం, ఎన్ని ఫ్లేర్ అయినా కట్టచ్చు, అలా ఏమన్నా కదమ్మా ఏమవుతామా. అందుకే దయచేసి ప్రతిపక్ష పార్టీలను విమర్శించకుండా వారి మనం చేదోడు వాదోడుగా మనం మొదలు చేసుకొని వాళ్ళు గాలి మరి మాట్లాడుతుంటారు బాబు, ఆ మాట గాలి మాట బాబు, మా పార్టీ చేతల పార్టీ, మీ గాలి మాటలు కానీ మా చేతల పార్టీ, చేతలు చేసిన అక్కడే మా నాయకుడిని 60 వేల మీద గెలిపించే శక్తి మా ఈ నియోజకవర్గ ఓటర్కి ఉంది, మా ఓటర్లో ఎలాంటి మార్పు రాదు. ఇంకా మార్పు విషయంలో అంటే మా నాయకునికి అధిక మా నాయకునికి సానుభూతి ఉంటారు, సింపతి ఉంటారు, కాకుండా విందండి ఉంటారు అనే విషయాన్ని గట్టిగా చెప్పాలి తెచ్చి. అందుకే మమ్మల్ని అందరూ సర్పంచ్ గెలిపించడానికి మా నాయకుని పేరు మీద గెలిచిన మేమందరం చెప్పడానికి అనుందైన అవకాశం ఉంది. దయచేసి మీరందరూ కూడా వచ్చే రోజులలో గ్రామాల్లో ప్రశాంతత ఏర్పాటు చేస్తే
సహకార సంఘ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు సో ఎన్నికలు వస్తాయి. దాని దృష్టిలో పెట్టుకుని కాస్త గెలిచిన వాళ్ళందరూ కూడా, నేను గెలిచిననే కాకుండా నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, నా కష్టాలు ఉన్నాయి, కష్టాలతో ఇబ్బంది అయితే బయటపడాలి, నలుగురు నా రకాల మనుషులు ఏ విధంగా తోడేసుకోవాలి, ఏదో కలుపుకోపోవాలి అనే విషయాన్ని కాస్త ఆలోచించి మీకన్నా ఇబ్బందులు ఉంటే మన మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, ఎంపీపీ ప్రైట్ వాళ్ళు కూడా కాస్త కొంత అనుభవం ఉంది, వాళ్ళు వ్యతిరేకులు వచ్చిన ఎవరైతే ఏ విధంగా పనిచేసి పెట్టారో ఆ పనిచేసిన వారి సాగర్ ఏ విధంగా అది ఉంది. ఇంకెక్కువ ఇబ్బంది అప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర నేర్చుకోండి. కొన్ని ఎమ్మెల్యే గారు కూడా కొన్ని ఆలోచిస్తూ అంటాడు, అంటే మీ దృష్టి గురించి పెట్టుకొని, మీ గురించి ఓటర్ దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆలోచిస్తాడు, కానీ ఎమ్మెల్యే గారు చేసిన దాన్ని కూడా మీరు వేరే అనుకోకుండా తప్పనిసరి ఎవరు వస్తున్నా వాళ్ళు మాట్లాడటానికి గౌరవ ఎమ్మెల్యే గారు అన్ని రాజకీయ పార్టీలు ఎవరు వచ్చినా మాట్లాడటానికి ఆయన ప్రజాప్రతినిధి. ఓటేసినా ఓయకున్నా మన ఎమ్మెల్యే అంటాడు, ఎమ్మెల్యేగా వస్తున్నా బాధ్యత ఓటర్. నేను ఓటేలే ఎమ్మెల్యే గారి దగ్గర అవద్దాను, నేను నా కష్టంగా చెప్పుకోవద్దా, లేదు పలానా ఎందుకు వచ్చి నేను నాకు చెప్పకుండా వచ్చినట్టే అలాంటివి ఉండద్దు. ఎందుకంటే దశ అవి చాలా ఎదురైన నాకు పార్టీలతో వాళ్ళతో ఉంటే మాట్లాడే అవకాశం ఉంది కనుక అన్నప్పుడు తప్పకుండా ఊరు దృష్టి పెట్టుకొని, నిజం దృష్టి పెట్టుకొని, పార్టీ దృష్టి పెట్టుకొని, రాబోయే ఎన్నికల దృష్టి పెట్టుకొని ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసడానికి నాకు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మీ అందరూ తెలంగాణ రాష్ట్ర కమిటీ తప్పున మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ గెలిచిన వారందరికీ కూడా రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ పక్షాన, గౌరవ ముఖ్యమంత్రి పక్షాన, గౌరవ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పక్షాన మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. వాళ్ళతో ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాల్సింది. ఓన్లీ సర్పంచులు రండి, తర్వాత ఉప సర్పంచులు, తర్వాత వార్డు మెంబర్లు, ఇప్పుడు సర్పంచులు మాత్రమే ఇక్కడికి రండి.